మీ అందరికి శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈ రోజు క్లాస్ లో మీరు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. మరియు రేపు కూడా ఈ క్లాస్ ని ఒకసారి రివైజ్ చేసుకుంటారు. డ్రాయింగ్ షీట్ లో అన్నింటిని డిలీట్ చేయటానికి ఉపయోగించే షార్ట్ కట్ కమాండ్ ఏది? కంట్రోల్ ఏ డిలీట్ అనే షార్ట్ కట్ కమాండ్ ను ఉపయోగించి డ్రాయింగ్ షీట్ లో అన్నింటిని డిలీట్ చేయవచ్చు. ఈరోజు మనం క్లాస్ లో నేర్చుకునే విషయాలు. థిక్నెస్ ఆఫ్ లైన్ అంటే ఏమిటి? కలర్ ప్యాలెట్ ని ఏ విధంగా వాడతాము? మనకు నచ్చిన కలర్ ను ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? చివరగా మనం కొన్ని పిక్చర్స్ ను గీస్తాము. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయండి. మీరందరూ ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయగలిగారా లేదా? ఇంకా ఎవరైనా ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయటానికి ఇబ్బంది పడుతుంటే టీచర్ను ఒకసారి అడగండి. మీరు థిక్నెస్ ఆఫ్ లైన్ గురించి నేర్చుకుంటారు. మనం లైన్ యొక్క సైజును పెంచటానికి లేక తగ్గించటానికి లేక నాలుగు వేరువేరు సైజుల్లో లైన్లు గీయటం కోసం థిక్నెస్ ఆఫ్ లైన్ ని ఉపయోగిస్తాము. ఈ పిక్చర్లో ఎరుపు రంగులో కొన్ని సర్కిల్స్ ఉండటాన్ని గమనించవచ్చు. ఈ పిక్చర్లో రెండు ప్లేసుల్లో ఎరుపు రంగు సర్కిల్స్ ఉన్నాయి. అందులో మొదటిది లైన్ టూల్, రెండవది థిక్నెస్ ఆఫ్ లైన్. మీరు సైజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవటం చూస్తారు. అందులో నాలుగు వేరువేరు సైజుల్లో ఉన్న లైన్లను కూడా గమనించవచ్చు. మొదటి లైన్ సన్నగా ఉంటుంది, రెండవ లైన్ దానికన్నా కొంచెం లావుగా ఉంటుంది, మూడవ లైన్ ఈ రెండిటి మీద కొంచెం లావుగా ఉంటుంది, నాలుగవది అన్నిటికన్నా లావుగా ఉంటుంది. మీరు చెప్పగలరా ఏ టూల్ ఉపయోగించి ఈ లైన్లను గీశారు? లైన్ టూల్ సహాయంతో గీస్తాము. ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను గీయటం నేర్చుకుంటాము. ముందుగా మీ పాయింటర్తో వీడియోలో చూపిన విధంగా లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ అనే ఆప్షన్ దగ్గరకు వెళ్ళి ఒక లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని గమనిస్తారు. ఆ బాక్స్లో నాలుగు సైజుల్లో లైన్లు ఉంటాయి. ముందుగా మొదటి దాన్ని సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ను గీయండి. తరువాత మళ్ళీ సెలెక్ట్ అనే బటన్ దగ్గరకు వెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేసి దాని తరువాత లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పై లైన్కు కిందగా ఇంకో లైన్ను సమాంతరంగా గీయండి. ఈ లైన్ ఇంతకు ముందు లైన్ కన్నా కొద్దిగా లావుగా ఉండటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ సైజ్ బటన్ దగ్గరకు వెళ్ళి ఇంకొక సైజును సెలెక్ట్ చేసుకోండి. ఈ గీతను కూడా రెండో గీతకు సమాంతరంగా వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ గీత మిగిలిన రెండిటికన్నా కొంచెం లావుగా ఉంటుంది. తరువాత మళ్ళీ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి చివరి గీతను సెలెక్ట్ చేయండి. ఈ గీత అన్నిటికన్నా లావుగా ఉంటుంది.
ఈ గీతను కూడా మీరు ఇంతకు ముందులానే గీయండి. ఇలా ఈ డ్రాయింగ్లో 4 వేరువేరు సైజుల్లో ఉన్న గీతలను గీయగలిగారు. కలర్ ప్యాలెట్ అంటే ఏమిటో మరియు దానిని ఎలా వాడవచ్చో నేర్చుకుంటాం. కలర్ ప్యాలెట్లో చాలా రకముల కలర్స్ ఉంటాయి. మనం డ్రాయింగ్ గీయటానికి అవసరమైన కలర్స్ను ఉపయోగించుకోవచ్చు. మనం కలర్ ప్యాలెట్ని కలర్ బాక్స్ 1 లేదా కలర్ బాక్స్ 2ల సహాయంతో ఉపయోగిస్తాము. మనం కలర్ బాక్స్ 1 గురించి నేర్చుకుందాం. మనకు కావలసిన కలర్ను కలర్ ప్యాటిల్లో ఎంచుకుంటాము. అప్పుడు ఆ కలర్ కలర్ బాక్స్ 1 లోకి రావటాన్ని గమనిస్తాము. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఎలా గీయవచ్చు? దీనిని లైన్ టూల్ సహాయంతో కలర్ ప్యాలెట్లోని వివిధ రంగులను ఉపయోగించి, థిక్నెస్ ఆఫ్ లైన్లోని సైజులను ఉపయోగించి ఈ పిక్చర్ను గీయవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం వేరువేరు సైజుల్లో ఉన్న వేరువేరు రంగుల్లో లైన్లను గీయవచ్చు. ముందుగా మీ పాయింటర్ను లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి లైన్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సైజ్ బటన్ దగ్గరకు వెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఫస్ట్ లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక రంగును సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మీ పాయింటర్ను లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి లైన్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సైజ్ బటన్ దగ్గరకు వెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఫస్ట్ లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా డ్రాయింగ్ షీట్లోనికి మీ పాయింటర్ను తీసుకువచ్చి ఒక గీతను గీయండి. ఈ గీత మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లో మరియు మీరు సెలెక్ట్ చేసిన సైజులో ఉండటం గమనిస్తారు. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకుని సైజ్ ఆప్షన్లోని 2వ లైన్ను క్లిక్ చేసి డ్రాయింగ్ షీట్లోనికి వచ్చి ఇంకొక లైన్ను గీయండి. ఈ లైన్ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లో మరియు మీరు సెలెక్ట్ చేసిన సైజులో ఉండటం గమనిస్తారు. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని లైన్ యొక్క సైజును మార్చుకొని ఇంకో లైన్ను గీస్తారు. ఈ గీత ఇంతకుముందు గీసిన రెండిటికన్నా లావుగా మరియు మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లో ఉండటాన్ని గమనిస్తారు. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని సైజ్ను సెలెక్ట్ చేసుకొని చివరి గీతను గీస్తారు. ఈ గీత అన్నిటికన్నా లావుగా ఉండటం గమనించవచ్చు. ఇలా డ్రాయింగ్లో మనకు కావలసిన గీతలను కావలసిన సైజుల్లో మరియు కావలసిన రంగుల్లో గీసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం. మనము ఇంతకుముందు క్లాసులో గీసిన హౌస్ పిక్చర్కు ఏ విధమైన కలర్స్ వేయలేదు. ఈ పిక్చర్ను గీయటానికి మనకు ఏం కావాలి? ఈ పిక్చర్ను గీయటానికి మనకు లైన్ టూల్, థిక్నెస్ ఆఫ్ లైన్ మరియు కలర్ బాక్స్ను ఉపయోగిస్తాము. మీరు ఈ పిక్చర్ను గీయండి. ఒకవేళ గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో ఈ డ్రాయింగ్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ సెలెక్ట్ చేసుకొని తరువాత
వీడియోలో చూపిన విధంగా ఒక గీతను పైనుంచి ఎడమవైపుగా కిందకు గీయండి. మొదటి పాయింట్ నుంచి కుడివైపు కిందగా ఇంకో గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ విధంగా మనం ఇంటి యొక్క పై కప్పును గీయగలిగాము. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఈ రెండు గీతల యొక్క చివరలను అడ్డంగా కలిపాము. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ సహాయంతో ఇంకో గీతను మొదటి గీత నుంచి కిందకు గీయండి. తరువాత రెండో గీత చివర నుంచి కిందకు ఇంకో లైన్ను గీసిన లైన్కు సమాంతరంగా గీయండి. ఇప్పుడు ఈ రెండు గీతలను కలపటానికి కలర్ ప్యాలెట్లోని ఇంకో రంగును సెలెక్ట్ చేసుకొని కలపండి. ఇలా గీసిన తరువాత కలర్ ప్యాలెట్లో ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా పైనుంచి కిందకు ఒక గీతను, మరియు అడ్డంగా ఒక గీతను, నిలువుగా ఇంకొక గీతను, తరువాత ఈ రెండు గీతల యొక్క చివరలను ఇంకో గీతతో కలపాలి. తరువాత దీనిలానే కుడివైపు కూడా ఇంకొక బాక్స్ను గీయండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకుని దానికన్నా కొంచెం సన్నగా ఉన్న సైజును సెలెక్ట్ చేసుకుని ఒక గీతను, మళ్ళీ ఇంకొక సైజును సెలెక్ట్ చేసుకుని ఇంకొక గీతను, ఇలానే కుడి చేతి వైపు ఉన్న బాక్స్లో కూడా రెండు సైజుల్లో రెండు గీతలను గీయండి. ఇలా మనం కిటికీలను గీసాము. ఇప్పుడు సైజులోని ఇంకో గీతను సెలెక్ట్ చేసుకొని ఒక గీతను, మళ్ళీ కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని సైజులోనికి వెళ్ళి ఇంకో సైజును మార్చి వీడియోలో చూపిన విధంగా కింద నుంచి పైకు మరియు కుడివైపుకు మరియు కిందకు గీతలను గీయండి. తరువాత ఈ రెండు గీతల యొక్క చివరలను కలపండి. ఇలా మనం ఒక కలర్ హౌస్ను గీయగలిగాము. ఈరోజు క్లాస్ను ముగించే ముందుగా పెయింట్ ఫైల్ని క్లోజ్ చేద్దాం. మనం పెయింట్ ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలో ఇంతకుముందు జరిగిన క్లాసుల్లో నేర్చుకున్నాం, కనుక మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను
పెయింట్ ఫైల్ యొక్క పైన ఉన్న క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ బటన్ను ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ రావటాన్ని గమనిస్తారు. ఈ బాక్స్ లోపల సేవ్, డోంట్ సేవ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను చూస్తారు. ఈరోజు మనం గీసిన డ్రాయింగ్ను సేవ్ చేయటం లేదు కనుక మీరు డోంట్ సేవ్ అనే ఆప్షన్ మీద మీ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు పెయింట్ ఫైల్ క్లోజ్ అయ్యి మీరు డెస్క్టాప్లోకి తిరిగి వెళ్ళటాన్ని గమనించవచ్చు. మీరందరూ కంప్యూటర్లని షట్ డౌన్ చేయండి. మీలో ఎవరైతే కంప్యూటర్లను షట్ డౌన్ చేయగలరో వాళ్ళు కంప్యూటర్లని షట్ డౌన్ చేయండి. మిగిలిన వారు ఈ వీడియో సహాయంతో కంప్యూటర్లని ఎలా సరైన విధానంలో షట్ డౌన్ చేయాలో నేర్చుకుంటారు. మీరు ముందుగా మీ పాయింటర్ని స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్లోని లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. అప్పుడు ఒక బాక్స్ రావటాన్ని గమనించవచ్చు. ఆ బాక్స్లో మీరు ఒక షట్ డౌన్ అనే ఆప్షన్ని కనుగొనవచ్చు. దాని దగ్గరకు మీ పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనము థిక్నెస్ ఆఫ్ లైన్ అంటే ఏమిటో మరియు దానిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. మరియు కలర్ ప్యాలెట్ అంటే ఏమిటి, ఎందుకు ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాము. మనము ఈ క్లాస్లో చాలా పిక్చర్స్ను లైన్ టూల్ సహాయంతో గీసాము. చివరగా కంప్యూటర్ని ఎలా సరైన విధానంలో షట్ డౌన్ చేయాలో కూడా నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు